హాయ్ అండి అందరికీ. కొంచెం ముందుగా ఓ బౌల్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరగ తీసుకోవాలి. ఓ బౌల్ తీసుకొని జున్నుపాలు పోసుకోవాలి. నేను కేక్ బౌల్ తీసుకున్నానండి. కేక్ బౌల్లో అయితే మంచిగా రౌండ్గా వస్తుందని అది తీసుకున్నానండి. మనం కరిగించుకున్న బెల్లాన్ని ఉడపోసుకుంటే డస్ట్ అనేది ఏమి రాకుండా ఉంటుంది కాబట్టి. తీసుకున్న బెల్లం కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా జెల్లోంచి పడుతుంది. మొత్తం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత నిదానంగా గంటతో కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుంటే మంచిగా కలుస్తుంది, ఒక దగ్గరే ఉండకుండా మంచిగా కలుస్తుంది. కొన్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్, పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆవిరి ఉడకబెట్టుకుంటాం కదా, ఆవిరి ఉడకబెట్టుకుంటే జున్ను చాలా బాగుంటుంది. ఒక ప్లేట్ బోర్లా వేసుకోవాలి. ఆ ప్లేట్ మీద మనం కలుపుకున్న జున్ను పాలని దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక మూతని పెట్టాలి. పెట్టిన తర్వాత జున్ను ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వాలి. ఉడికిందో లేదో టూత్పిన్తో చెక్ చేయాలి. టూత్పింత్కి ఏమనకు అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టే, చూస్తే ఉడికిపోయినట్టే ఉంది. దించేస్తున్నాను. చల్లారిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాక్తో కొంచెం పీసెస్గా కట్ చేసుకుందాం. చాలా బాగా వచ్చింది. ఎంత మృదువుగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. ఇవి బయట తెచ్చిన పాలు కాదండి, మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి బర్రెలు ఉన్నాయి. చాలా బాగుంది జున్ను. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు చాలా రోజులైంది తిని. చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.